ఉత్తర కొరియాను పాలిస్తున్న నియంత కిమ్ గురించి పొరుగుదేశం దక్షిణ కొరియా సంచలన ఆరోపణలు చేసింది ఆటవీకులు సైతం అసహించుకునేలా కిమ్ గర్భిణీలను పసిపిల్లలను కూడా ఉరి తీస్తున్నాడని తెలిపింది ఈమెకు దక్షిణ కొరియా యూనిఫికేషన్ మినిస్ట్రీ నాలుగు వందల యాభై పేజీల నివేదికను వెలువరించింది కిమ్ రాతియుగం నాటి అరాచకాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయని ఆరోపించింది ఉత్తర కొరియాలో చిన్న నేరాలకే కఠిన శిక్షలు విధిస్తారని అందరికీ తెలిసిందే ఈ క్రమంలో కిమ్ ఆగడాల గురించి దక్షిణ కొరియా నివేదిక రూపొందించింది చిన్నారులు గర్భిణీలను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను హరిస్తోందని నివేదిక పేర్కొంది కిమ్ తాత కిమ్ ఇల్సాంగ్ చిత్రపటాన్ని చూపిస్తూ నృత్యం చేసినందుకు ఆరు నెలల గర్భిణీగా ఉన్న ఓ మహిళను బహిరంగ ఉరి తీశారని ఆరోపించింది మరగుజ్జులు పుట్టకుండా మరగుజ్జు మహిళల గర్భాశయాలు తొలగిస్తున్నారని వెల్లడించింది వాన్సన్ నగరంలో ఆరుగురు యువకులు ధూమపానం చేస్తూ దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోను చూసినందుకు వారిని కాల్చి చంపినట్లు వివరించింది స్వలింగ సంపర్కులను కొన్ని మతాల వారిని విదేశాలకు పారిపోయేందుకు యత్నించిన వారికి ఉరి విధిస్తున్నట్లు పేర్కొంది వ్యక్తులకు రహస్యంగా నిద్రమాత్రలిచ్చి ఆసుపత్రుల్లో చేర్చి వారిపై వివిధ ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపణలు చేసింది ప్రజలను బెదిరించి బలవంతపు ఔషధ ప్రయోగాలు చేస్తున్నారని తెలిపింది వికలాంగులు మరగుజ్జులపై ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొంది కొరియా దేశాల వ్యవహారాలను పర్యవేక్షించే దక్షిణ కొరియా యూనిఫికేషన్ మినిస్ట్రీ ఈ నాలుగు వందల యాబై పేజీల నివేదికను వెలువరించింది ప్రజల జీవించే హక్కును కిమ్ వదలెట్లేదని చట్టాల్లో లేని క్రూరమైన మరణ శిక్షలు విధిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది మతాలను పాటించడం మూఢనమ్మకాలు డ్రగ్స్ వినియోగించడం దక్షిణ కొరియాకు చెందిన సినిమాలను వీక్షించడం వంటి వాటిని నేరాలుగా పరిగణించి మరణ దండన విధిస్తున్నారని పేర్కొంది కిమ్ కాఠిన్యాన్ని భరించలేక రెండు పదిహేడు నుంచి రెండు ఇరవై రెండు మధ్య వలస వెళ్లిన ఐదు వందల మంది ఉత్తర కొరియన్లను విచారించి దక్షిణ కొరియా ఈ నివేదిక తయారు చేసింది